హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న కొరటాల డైరెక్షన్లో దేవరా పార్ట్ 1 యాక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీని సెప్టెంబర్ 10 అయితే రిలీజ్ చేయబోతున్న విషయం కూడా మనకు తెలిసిందే. అండ్ ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ అండ్ విలన్గా సైఫ్ అలీ ఖాన్ కూడా యాక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక బజ్ అయితే నడుస్తుంది భయ్య, ఏంటంటే దేవరా పార్ట్1లో విలన్గా సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అండ్ రీసెంట్గా అయితే ఒక రూమర్స్ అయితే వస్తున్నాయి ఏంటంటే, దేవరా షూటింగ్లో అయితే బాబీ డియోలో జాయిన్ అయ్యాడని సోషల్ మీడియాలో అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి భయ్య. అండ్ సినిమా సగం కూడా కాదు, టోటల్గా కంప్లీట్ అయిపోయింది అన్న టైంకి ఎండింగ్లో ఎందుకు బాబీ డియోలు దేవరా పార్ట్1 షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడని చాలామందికి వచ్చిన డౌట్ భయ్య. ఏంటంటే పార్ట్1లో ఏమో సైఫ్ అలీ ఖాన్ విలన్ అంట, అండ్ పార్ట్2లో విలన్గా బాబీ డియోల్ని కొరటాల శివ గారు అయితే తీసుకుంటున్నారంట భయ్య. అండ్ ఈ బాబీ డియోల్ క్యారెక్టర్ అనేది దేవరా పార్ట్1 ఎండింగ్లో ఇంట్రడ్యూస్ అవుతుందంట భయ్య. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఎందుకు ఇద్దరిని విలన్ని తీసుకున్నారంటే ఎన్టీఆర్ అన్న డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఒకటేమో ఎన్టీఆర్ అన్న ఫాదర్ క్యారెక్టర్, ఒకటేమో సన్ క్యారెక్టర్. నాకు తెలిసి ఫాదర్ క్యారెక్టర్కి ఏమో సైఫ్ అలీ ఖాన్ విలన్, నాకు తెలిసి యంగ్ సన్ క్యారెక్టర్కి వచ్చేసి బాబీ డియోల్ విలన్ కావచ్చు భయ్య. నాకు తెలిసి ఇందుకే బాబీ డియోల్ని తీసుకుంటున్నారా నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి.